Hello viewers, welcome to Prasadiyam channel. Big Boss Season 7 Telugu Review. Ee roju manam weekend episode gurinchi review chudabothunnam. Day 20, episode 21. Ee weekend episode gurinchi audience anda tega wait chestunnaru. Endukante ee week jariginatuvanti actions, action episodes, arguments, sanchalak chesinatuvanti కొన్ని రాంగ్ డెసిషన్స్, వీటన్నిటి గురించి నాగార్జున గారు ఎలా రివ్యూ చూడబోతారో, ఎలా రివ్యూ చేయబోతారో అనేసి ఆడియన్స్ అంతా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. న్యాయం చెప్పే సంచలక ప్లేస్లో ఉన్న సందీప్ పార్షియాలిటీ వ్యవహరించి సీరియల్ బ్యాచ్కి సపోర్ట్ చేయడం ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు. ఇదే విషయాన్ని నాగార్జున గారు కూడా చాలా సీరియస్గా చెప్పారు. నువ్వేమన్నా పిస్తా అనుకుంటున్నావా, మీరు ప్రోమోలో చూసినట్లయితే ప్రోమోలో, అలాగే ఎపిసోడ్ చూసుంటే కూడా ఎపిసోడ్లో కూడా ఇలాగే అంటారు, ఏమైనా పిస్తా అనుకుంటున్నావు అన్నట్లు గట్టిగానే ఇచ్చారు. దాంతోపాటు తన బ్యాటరీని కూడా గ్రీన్ నుంచి ఎల్లోకి తీసుకొస్తారు. అలాగే దీంతోపాటు సీరియల్ బ్యాచ్ మొత్తాన్ని, సీరియల్ బ్యాచ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, మన ప్రియాంక, శోభా శెట్టి, మన అమర్దీప్ వీళ్ళందరికీ బాగా కోటింగ్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున గారు. అమర్దీప్కి అయితే చుక్కలు చూపించారు ఆడియన్స్ కానీ నాగార్జున గారు కూడా. నువ్వు డైలాగ్స్ చెప్తావు, హీరో అంటావు, విలన్ అంటావు, చివరికి కమెడియన్ అయిపోయావని చెప్పేసి శివాజీ గారికి సంబంధించినటువంటి పవరాస్త్ర గురించి మాట్లాడతారు. ప్రియాంక జైన్ లేపి అమర్ కంటెండర్ కాకూడదనడానికి నువ్వు చెప్పిన రీజన్ ఏంటి అని అడిగారు నాగార్జున గారు. కంటెండర్గా నాకు అవకాశం వచ్చింది, అలానే అమర్కి వచ్చింది, ఇద్దరం ఫెయిల్ అయ్యామంటే అమర్కి ప్రియాంక చెప్తుంది. దీంతో అమర్ని నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారు. ప్రియాంక చెప్పిన దానికి నువ్వు సమ్మతమేనని అడిగితే మనోడు బుర్ర అడ్డంగా అవుతాడు. మరి నీ పాయింట్ నువ్వు ఎందుకు చెప్పుకోలేదు, నువ్వు నీకోసం ఆడుతున్నావా లేక ప్రియాంక కోసం ఆడుతున్నావా అంటూ నాగార్జున గారు బాగా గట్టిగానే ఇచ్చారు. ఆ తర్వాత మన నట మహారాణి శోభా శెట్టి వంతు వచ్చింది. వీకెస్ట్ క్యాండిడేట్ని ఎలిమినేట్ చేయమన్నారు కదా బిగ్ బాస్ గారు, నువ్వేం చేసావని అడిగితే సార్ నేను వీకెస్ట్ అని చెప్పలేదు అని ఇంకేదో చెప్పాలని కవర్ చేయడానికి ట్రై చేసింది. యావర్ స్ట్రాంగ్ అందుకనేసి నేను తనని నామినేట్ ఎలిమినేట్ చేద్దామనుకున్నాను అనింది. మరి బిగ్ బాస్ చెప్పింది వీకెస్ట్ని కదా ఎలిమినేట్ చేయాలి అంటే నో ఆన్సర్, కామ్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత సంచాలక సందీప్ని అయితే ఒక రేంజ్లో ఆడుకున్నారు నాగార్జున గారు. సందీప్ నీకు అసలు గేమ్ అర్థమైందా, అసలు ఒకనొక టైంలో సంచాలక అవసరం లేదు, మరి నువ్వెందుకు వెళ్ళావు మధ్యలోకి, నువ్వెందుకు వెళ్ళి వాళ్ళ పాయింట్స్ ఏదేదో పాయింట్స్ చెప్తూ వాళ్ళ ఆటను నువ్వెందుకు మారుస్తున్నావు, శోభ వీక్ని ఒప్పుకున్నట్లే కదా, మరి అలాంటప్పుడు నువ్వు సంచాలకు పోయితే అక్కడే కరెక్ట్ చేయాలి కదా, ఎందుకు కరెక్ట్ చేయలేదు, ఆట మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వకూడదు కదా, నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యి పాయింట్స్ ఇస్తున్నావు, అసలు నువ్వు సంచాలకు ఆడేవా లేక పర్సనల్గా ఆడేవా అంటూ బాగా గట్టిగానే ఇచ్చారు సందీప్కి. ఇక సందీప్ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడంటే హ్యాండ్స్ రైజ్ అని అడిగితే ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తారు. ఇక దీంతోపాటు మన అఫ్కోర్స్ మిగతా అందరినీ, మన ప్రిన్స్ యావర్ని అయితే బాగా తను ఆడిన విధానానికి, అలాగే ఫస్ట్ సేవ్ అయింది కూడా ప్రిన్స్ యావర్ ఈరోజు. దీంతోపాటు మిగతా మన ప్రశాంత్కి కానీ రతిక కానీ, రతిక ఏమాడుతున్నావు అన్నట్లు తనకి బాగానే కౌంటర్ ఇచ్చారు. ఇంకా మన ఇంకెవరున్నారు, దామినికి కూడా అలాగే ఇచ్చారు. అలాగే మనం ఇతను టేస్టీ తేజ, నువ్వు అసలు ఏం ఆడట్లేదు అని చెప్పేసి తనకు సేఫ్ ప్లేయర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ తనకే నా సెలెక్ట్ చేశారు సేఫ్ ప్లేయర్గా, నలుగురు ఓట్ చేశారు. దీంతో నెక్స్ట్ వీక్ అంతా కూడా మొత్తం హౌస్లో ఉన్నటువంటి పాత్రలంతా నువ్వే క్లీన్ చేయాలని చెప్తారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మళ్ళీ వార్నింగ్ ఇస్తూ టాస్క్ కూడా ఇస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరిని నాగార్జున గారు అయితే గట్టిగానే ఇచ్చారని చెప్పాలి. ఈరోజు మీరు ప్రోమో చూస్తున్నా కానీ, ఎపిసోడ్ చూసినా కానీ ఇవంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. శివాజీ పౌరాస్త్ర గారిని తీసుకునేసి నువ్వేదో హీరో విలన్ ఏదో అనుకున్నావు కదా అమర్, నువ్వు నిజంగానే హీరో కాదు కమెడియన్ అయ్యావు ఇప్పుడు అంటూ గట్టిగానే ఇస్తాడు నాగార్జున గారు. ఇంకా ప్రియాంక స్టైల్ని, ప్రియాంక హెయిర్ స్టైల్, ప్రియాంక తీసుకున్నటువంటి నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నీ హెయిర్ స్టైల్ కూడా బాగుందంటూ బాగానే పొగుడతారు మన ప్రియాంకని.
అయితే బుల్ రైడ్లో ప్రియాంక కంటే ఎక్కువ టైం ఉన్నదని చెప్తూ శోభాని థర్డ్ కన్ఫర్మ్డ్ హౌస్మేట్గా ప్రకటిస్తారు నాగార్జున గారు. ఇంకా ఇవన్నీ పోతే మన నామినేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రిన్స్ ఎవరు అనుకున్నట్లుగానే నిన్న మన రివ్యూ చూసినట్లుగానే సేఫ్ అయ్యారు. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం అయితే మాత్రం ఇంకా రేపు చూడాలి. బట్ మన రివ్యూ ప్రకారం మీరు నిన్ను కూడా చూసినట్లయితే దామిని శుభశ్రీ లిస్ట్లో ఉన్నారు. సో మోస్ట్లీ దామినికే ఎక్కువ ఓట్స్ అని కాదు తక్కువ ఓట్స్ వచ్చాయి. సో తనే ఎలిమినేట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూద్దాం రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.